हाई फ्रेंड्स वेलकम टू माय चैनल गायत्री क्रिएशंस नेनु ई रोजु बाहुबली हैंड्स स्मॉल बाहुबली हैंड्स कट चेयडम एलागन्नदि नेनु चूपिस्तानु बाहुबली हैंड्स अंटे टोटल गा कादु ओन्ली हैंड मिडिल लो वच्चे बाहुबली हैंड एलागन्नदि नेनु कट चेसि चूपिस्तानु मनकु हैंड्स हाइट वच्चेसि 7 इंचेस हैंड्स हाइट 7 इंचेस हैंड्स विड्थ वच्चेसि 6 and half inches मार्जिन की 2 inches मन का आर्म राउंड इकड़ आर्म राउंड कोसम 9 inches तीसुकुंदाम मन को मिडिल लो मन की इकड़ 2 and half किंदा मिडिल लो कूडा नेनु ओक लाइन गीस्तुन्नानु मीकु एंत वरकु रावालनि अर्थं कावडानिकि ఇప్పుడు దీన్ని మన హ్యాండ్ని రౌండ్ షేప్ దిద్దాం 9 1/2 ఆర్మ్ రౌండ్ అని చెప్పాను కదా 9 1/2 ఆర్మ్ రౌండర్కి 2 inches ఎక్స్ట్రా తీసుకుందాం ఇలా వస్తుంది మనకి హ్యాండ్ మెజర్మెంట్ ఇది మన మెయిన్ మెజర్మెంట్ ఇది మనకి కుట్లకి మెజర్మెంట్ కోసం ఇప్పుడు మనకి హ్యాండ్ మెజర్మెంట్ వచ్చింది కదా దీనికి మనం నార్మల్ మినీ బాహుబలి హ్యాండ్ కట్ చేయడానికి ఎలాగన్నది నేను చూపిస్తాను ఫైవ్ ఇంచెస్ తీసుకుందాం ఈ హైట్ వచ్చేసి 4 1/2 inches ఇది 5 inches ఇది 4 1/2 inches మనం దీన్ని రౌండ్ షేప్ దిద్దాం మనకి కింది పార్ట్ అయిపోయింది పైన కుచ్చుల కోసం మనకిది మనం దీన్ని ఇప్పుడు పార్ట్స్ లాగా కట్ చేసుకుందాం 1 1 inches పార్ట్స్ క్లాత్ పైన ఇలా కట్ చేయడం అన్నది నేను చూపిస్తాను ఇప్పుడు మీకు మనకి ఇప్పుడు ఇది 2 layers ఉంది మనకి ఇది 2 layers కాబట్టి ఇది కూడా 2 layers వేసాను నేను క్లాత్ 2 layers క్లాత్ ఇది మనం పైన 2 inches ఎక్స్ట్రా వదిలిపెడదాం కిందకి 2 inches ఎక్స్ట్రా వదిలిపెడదాం ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా మనకి నేను నార్మల్ గా డ్రా చేశాను నేను ఇప్పుడు మీకు కొలిచి కరెక్ట్ గా డ్రా చేస్తాను పైన 2 ఇంచెస్ ఎక్స్ట్రా కిందకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా మనకి ల మళ్ళీ కొచ్చగా రావాలి పైనకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా కిందకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఇలా గ్యాప్ తో మనకి ఇలా రావాలి పైనకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా కిందకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఇప్పుడు మనకి ఈ పైన పార్ట్ అయిపోయింది కదా కింది పార్ట్ కట్ చేసుకుందాం కింది పార్ట్ కింది పార్ట్ యాజ్ ఇట్ ఇస్ కట్ చేసుకుందాం మనం యాజ్ ఇట్ ఇస్ ఇది ఎలా ఉందో అలాగే కట్ చేద్దాం మనం దీనికి సేమ్ ఆ పార్ట్ ఈ పార్ట్ సేమ్ లైనింగ్ కూడా సేమ్ ఇవి ఎంత ఉన్నాయో అంతే కట్ చేసుకుందాం ఎక్స్ట్రా అవసరం లేదు యాజ్ ఇట్ ఇస్ కట్ చేసుకుంటే సరిపోతుంది మన లైనింగ్ సేమ్ యాజ్ ఇట్ ఇస్ కట్ చేసుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి వేసి ఫస్ట్ ఈ రౌండ్ సైడ్ కుట్టుకుందాం తర్వాత మళ్ళీ కింది సైడ్ కుడదాం కింది సైడ్ తీసి దీన్ని ఉల్టా దిద్దాం ఫస్ట్ ఇలా రౌండ్ సైడ్ తర్వాత ఈ సైడ్ 2
టూ సైడ్స్ కుట్టేసిన తర్వాత దీన్ని ఉల్టా తీసేద్దాం. మనకి ఉల్టా తీసిన తర్వాత ఇది ఇలా ఉంటుంది. దీన్ని పక్క కట్టుకుందాం. దీని పైన క్లాత్ రెడీ చేసుకున్నాం. ఇప్పుడు లైనింగ్ ని దీనికి చుట్టూ కుట్టి జాయింట్ చేసుకుందాం. పైనకి కుచ్చులు పెట్టేసిన తర్వాత మళ్ళీ కిందకి దీనికి జాయింట్ చేస్తూ సేమ్ సిమిలర్ గా సేమ్ ఇలా కుచ్చులు పెట్టేసుకుంటూ దీనికి జాయింట్ చేస్తూ వెళ్ళాలి. టోటల్ గా కుచ్చులు పెడుతూ దీనికి జాయింట్ చేస్తూ పై నుంచి కింది వరకు కుట్టాలి. చేతులు పెట్టి మనకి ఇది దీనికి కుట్టేసిన తర్వాత ఇది ఇలా వస్తుంది. కుచ్చులు పెట్టిన తర్వాత ఇప్పుడు దీనికి మనం మనకి నచ్చితే లేస్ కూడా వేసుకోవచ్చు. కిందకి కూడా వేసుకోవచ్చు లేస్. మనకు లేస్ వేసిన తర్వాత ఇలా ఉంటుంది. మనకి ఇది ఇలా నీట్ గా ఫ్రిల్స్ నీట్ గా కనిపిస్తాయి. ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా కొత్త కొత్త వీడియోస్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.